ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌసవెన్యూ కోర్టు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న క్రమంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కానీ కవిత బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టులో వాదించారు. ఇప్పటికే కొందరు సాక్షులను కవిత బెదిరించారని కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.